हाई फ्रेंड्स इवाट वीडियो मैं फेसबुक अकौंट प्राइमरी इमेल ऐडी अने चेजा दीन कोसमें फेसबुक ओपन चेयर ओपन इंटरफेस अने जरूरी इपड़ी चूँ थ्री लाइन कीन पर टैपी इपू पैक स्क्रोल चयी इक चूँ कूँ सैटिंग्स अं प्रईवसी चूसरा दीन पैन टैपी तरह मल्ल इक चूँ सैटिंग्स चूसरा दीन पैन टैपी इपड़ चूँ अकाउंट सेटिंग्स चूसरा दींट पर्सनल इनफर्मेशन चूसरा दी टैपी इक चूँ पर्सनल इनफर्मेशन दींट कांटेक्ट इनफर्मेशन चूसरा दी टैपी तरवा विधा चूप जरूरत प्रेजेंट फेसबुक अकाउंट की यह ईमेल ऐडी लिंक आ मेल ऐडी अने चूप जरूरत दीन पैन टैपेन चूँ इक चूँ कंफर्म्ड प्राइमरी ईमेल चूसरा विधा चूप जरूरत दी रिमूव मेवना क्रोता ईमेल ऐडी ऐड चेयरते बैक वे वे चूँ ऐड इमेल अड्रस चूसरा दीन पैन टैपी टैप तरह चूँ बॉक्स कूसरा दींल्लो क्रोत इमेल ऐडी ऐड चेयरो आ मेल ऐडी अने इकडे फर एग्जापल नीन मेल ऐडी अने इकोना चूँ चूँ नीन मेल ऐडी अने इच्छा इच्छे तरह इक चूँ ऐड इमेल चूसरा दीन पर टैपी टैपन तरह इक चूँ कंफर्म चूसरा दीन पैन टैपी इप्डी क्रोत इच्छा मेल ऐडी की कंफर्मेशन को जरूरी आ कोड इक एंटर चाहिए क्रोत इच्छा मेल ऐडी ओपन चयी చూడండి మెయిల్ అనేది వచ్చింది చూడండి కోడ్ అనేది కన్ఫర్మేషన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి 51979 అని వచ్చింది చూసారా ఈ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా వచ్చిన కోడ్ ని చూడండి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేది అని ట్యాప్ చేసినట్లయితే చూడండి మీ మెయిల్ ఐడి అనేది యాడ్ అయిపోతుంది దానికోసం మీరు రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ వెళ్ళండి చూడండి కొత్తగా ఇచ్చిన మెయిల్ ఐడి అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళీ దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మేక్ ప్రైమరీ అని చూసారా దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఇది ప్రైమరీ ఈమెయిల్గా యాడ్ అయిపోతుంది చూడండి చూడండి కన్ఫర్మ్డ్ చూడండి కన్ఫర్మ్డ్ ప్రైమరీ ఈమెయిల్ అనేది అయిపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసినట్లయితే చూడండి మళ్ళీ రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది రీఫ్రెష్ చేస్తే మనకు చేంజెస్ అనేసి మనకు కనబడడం జరుగుతుంది చూడండి ప్రకాష్ అనేది ఫస్ట్ మెయిల్ ఐడి అన్నమాట చూడండి ఇది మేక్ ప్రైమరీ అని వచ్చింది ఇప్పుడు చూడండి సురేష్ అనేది కొత్తగా యాడ్ చేసాము దీని చూడండి చూడండి కన్ఫర్మ్డ్ ప్రైమరీ ఈమెయిల్ అనేది ఈ విధంగా మనకు కన్ఫర్మ్ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రకాష్ ఈ పాత ఈమెయిల్ కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలనుకున్నట్లయితే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి రిమూవ్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ ఇక్కడ రిమూవ్ ఈమెయిల్ అని వచ్చేసరికి దీనిపై ట్యాప్ చేసినట్లయితే చూడండి మెయిల్ అనేది పాతది అనేది రిమూవ్ అయిపోయింది చూడండి కొత్తగా యాడ్ చేసిన మెయిల్ అనేది మీకు ఈ విధంగా చూడండి ప్రైమరీ ఈమెయిల్గా ఈ విధంగా యాడ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పాత ఈమెయిల్ ఐడిని రిమూవ్ చేసేది కొత్త ఈమెయిల్ ఐడిని యాడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ